వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. గురువారం జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్లను ప్రకటించారు. మేయర్ గా ఎన్నికైన గోలగాని హరివెంకట కుమారికి పుష్పగుచ్చం ఇచ్చి విల్లూరి అభినందనలు తెలిపారు. అనంతరం విల్లూరి భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన వార్డును ఆదర్శ వార్డుగా తయారు చేస్తానని అధికారులను నాయకులను సమన్వయం చేసుకుంటూ వార్డును అభివృద్ధి పాదంలో నడిపిస్తానని విల్లూరి తెలిపారు. ఈరోజు ప్రజలు కౌన్సిల్ పంపించడం జరిగింది. ప్రజలందరూ కనుక దీవెనలు ఆదర అభిమానులతో ఈరోజు రావడం జరిగింది. ప్రజలు నాపై ఏ విధంగా నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకొని ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగిందో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని తగ్గట్టుగా వారి తాలూకా ఆదర అభిమానులు తగ్గట్టుగా నేనైతే మాత్రం రాబోయే 5 సంవత్సరాల్లో ఈ స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా 35వ వార్డు తాలూకా అభివృద్ధిని 35వ వార్డు ప్రగతిని కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా ఆహార్నిశలు కృషి చేస్తానని నేనైతే 35వ వార్డు అభివృద్ధి కోసం కొన్ని కలలు కన్నాను. ఆ కలలు సాకారం చేసుకోవడం కోసం ఎంత దూరమైనా సరే నేను వెళ్తాను. అలాగే 35వ వార్డు తాలూకా అభివృద్ధి కోసం నేను పార్టీ తాలూకా పెద్దలతో కానివ్వండి, అలాగే నిధులు మంజూరు చేసే విషయంలో మా మేయర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తూ 35వ తాలూకా ప్రగతి పథం వైపు నడిపించడం కోసం నేను అహర్నిశలు కృషి చేస్తూ 35వ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను వాళ్ళ పెట్టుకున్న విశ్వాసాన్ని కూడా నేను నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏ విధంగా అయితే నాపై పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పేసి సభాముఖంగా ఈ కౌన్సిల్ సభ్యులు ప్రమాణం చేస్తున్నారు.